హలో అందరికీ బాగున్నారా ఈరోజు మనం యమి యమి మునక్కాడ ఎగ్ చేస్తున్నాం అనమాట సో నేను అలా హ్యాపీ బాయిల్ చేసేసుకున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కట్టరు వేసేసి కట్ చేసిన తర్వాత మనం పాన్ పెట్టేసి తాలింపు గింజలు వేసేసాము దాంతో కొంచెం అవి రోస్ట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసి కొంచెం సాల్ట్ వేస్తాము అది కొంచెం బాగా మగ్గుతుంది తొందరగా మగ్గుతుంది తర్వాత టొమాటోస్ కూడా అదే క్రషర్లో బట్ పేస్ట్ లాగా చేయొద్దు పచ్చాపచ్చాగా చేసి దాంట్లో వేసేయండి పసుపు కొంచెం ఉప్పు నార్మల్గా ఉప్పు వేసేయండి మీకు ఎంత కావాలో అంత వేసేసి మూత పెట్టేసేయండి మగ్గిపోతుంది తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే చింతపండు లైట్గా చింతపండు పేస్ట్ కారము తర్వాత కొంచెం గరం మసాలా వెల్లుల్లి దంచి వేయండి ఇదే సీక్రెట్ ఇంగ్రీడియంట్ సూపర్గా వస్తుంది తర్వాత బాయిల్ చేసుకుని దాంట్లో వేసేసి కొత్తిమీర వేసి మూత పెట్టేయండి ఆయిల్ బయటకు తేలిన తర్వాత ఎమ్